ఆపేశారు పూర్తి చేయొచ్చు ఎందుకంటే కోర్టు కూడా ఆర్డర్ చేసింది కాబట్టి పూర్తి చేయొచ్చు కానీ ఎవడు ఉంటాడు అనేది లెక్క మేబీ ఐ హాస్పిటల్ వాళ్ళకి ఇవ్వచ్చు అంటే ఎవరున్నా పూర్తి చేసిన ఏం చేసినా మౌలిక వస్తువులు అనేది అక్కడ కంప్లీట్ చేయాలి ఆ రోడ్లను డ్రైనేజీలను ఎలక్ట్రిక్ లైన్స్ అన్ని ఇవన్నీ అయితే చేయాలి ఇంకా సరిగ్గా రోడ్లు కూడా లేని పరిస్థితి అదంతా రేపొద్దున్న ముందు పెడతారా ఎన్నికలకు చెప్తారా అంటే జగన్ కాకుండా చంద్రబాబు నాయుడు వస్తే ముందు దాని మీద కాన్సెప్ట్ చేస్తారు జగన్ వస్తే అది చేయకపోవచ్చు ఎందుకంటే ఇప్పుడు ఉన్న దాన్ని ఎక్స్‌పాండ్ చేయడం అంటే పోయాలి ఇప్పుడు మీరు రైల్వే దానికి అడిగినప్పుడు రైలు మా ఏరియాకి రైల్వే లైన్ వేయండి లేకపోతే ఆర్టీసీ వాడిని మా ఏరియాకి బస్సు వేయండి అన్నప్పుడు ఏం అడుగుతారు వాళ్ళు సర్వే చేస్తారు సర్వే అంటే అర్థం ఏంటి ఆ ఏరియాకి వచ్చేటువంటి ప్రయాణికుల్ని లెక్కగట్టి ఓకే రేపు పొద్దున మనం పెట్టిన తర్వాత రైలు వేసాక 1,000 or 2,000 మంది ఎక్కుతారు ఇక్కడ దీనివల్ల మనకు బెనిఫిట్ అనుకున్నప్పుడు దీర్ఘకాలంలో 50 ఏళ్ళకి లెక్కేసుకుంటారు 50 ఏళ్ల లెక్కేసుకుంటే కనుక మన డబ్బులు మనకు వస్తాయి ఇన్ఫ్రాస్ట్రక్చర్ వస్తుందని పెడతాడు రైల్వే లైన్ లేదు అనుకుంటే అది సర్వేలో ఫెయిల్ అండి అని చెప్తాడు అట్లాగే బస్సులైనా సరే ఒక ఊరికి మీరేమో సర్వీస్ ఆటోలు అన్నీ నడుపుకుంటుంటే మేము బస్సు వేసుకుని వస్తే ఆయిల్ అక్కడి నుంచి ఇక్కడికి ఇప్పుడు మేము ఈ సెంటర్లో నుంచి ఈ సెంటర్కి వస్తున్నాం 5 కిలోమీటర్లు ఎక్కువ అన్నప్పుడు మాకు ఇంత ఆయిల్ ఖర్చు